భోజనం చేసిన తర్వాత చాలామందికి త్రేణుపులు వస్తుంటాయి. ఇది చాలా సర్వసాధారణం. కానీ త్రేణుపులు అదే పనిగా వస్తుంటే మాత్రం ఏదో తేడా ఉందని అర్థం చేసుకోవాలి. అసలు త్రేణుపులు ఎందుకు వస్తాయి, త్రేణుపులు వస్తే ఏం చేయాలి అనే విషయాలు తెలుసుకోవడం ముఖ్యం. త్రేణుపులు రావడానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. త్రేణుపులు కడుపులో ఉన్న గాలి నోటి ద్వారా బయటకు రావడాన్నే త్రేణుపులు అని అంటారు. సాధారణంగా ఇవి చాలామందికి భోజనం తర్వాత నోటి ద్వారా బయటకు రావడం చూస్తుంటాం. అంటే ఆహారం తీసుకునేటప్పుడు నోటి ద్వారా వెళ్లిన గాలితో పాటు కడుపులో ఉన్న ఆహారం నిండిన తర్వాత ఖాళీ ప్రదేశంలో ఉన్న గాలి తిరిగి వెనక్కి రావడం అన్నమాట. ఇలాంటి త్రేణుపులు పెద్దగా హాని చెయ్యవు, ఎందుకంటే ఇదంతా ప్రకృతి సహజంగా జరిగేదే. అయితే కొన్నిసార్లు అసహజ రీతిలో ఈ త్రేణుపులు కనిపిస్తుంటాయి. వాటిని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు మసాలా ఆహారాలు తీసుకున్నప్పుడు ఇలాంటి త్రేణుపులను గమనించవచ్చు. త్రేణుపుల ద్వారా బయటకు వచ్చే ఈ ఆమ్లాలు ఒక్కోసారి హార్ట్ బర్న్ కు దారితీస్తుంది. హార్ట్ బర్న్ ఇబ్బంది పెడుతుంది కాబట్టి బాగా మసాలాలు యాసిడ్స్ ఉన్న ఆహారాలను వీలైనంత వరకు తగ్గించుకోవడం మంచిది. ఈ బర్పింగ్ కానీ యాసిడిటీ కానీ మనం తిన్న ఆహారం గొంతులోకి రావటం కానీ ఇది ఒక్క కారణం వల్ల కాదు, రకరకాలైన కారణాల వల్ల రావచ్చు. సో దాంట్లో ఏంటి అని అంటే, ఇప్పుడు మనం తీసుకున్న ఆహారం అనేది పొట్టలోకి వెళ్ళటానికి రకరకాల రీజన్స్ ఉంటాయి. ఒకటి, మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు, వాటర్ తాగుతూ ఉన్నప్పుడు, ఫుడ్ తీసుకుంటున్నప్పుడు మన బాడీలో గ్యాసెస్ అనేది మనం మింగుతూ ఉంటాం. ఆ గ్యాసెస్ ఒక లెవెల్ వరకు కిందకి మనకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా ఈ గ్యాసెస్ మన బాడీలో పెరిగినప్పుడు, అంటే ఈ గ్యాసెస్ ఎందుకు పెరుగుతుంది అంటే, ఒక రకమైన కొన్ని ఆహారాల వల్ల, అంటే మనం ఎక్కువ కార్బొనేటెడ్ డ్రింక్స్ తాగటం వల్ల, మనం తీసుకునే కొన్ని కొన్ని ఫుడ్స్ అంటే బ్రోకోలీ కానీ లేకపోతే క్యాబేజ్ కానీ ఇలాంటి లీఫీ వెజిటబుల్స్ వల్ల డైజెస్టివ్ ప్రాసెస్ అనేది మారిపోయినప్పుడు దానివల్ల ఎక్కువ గ్యాసెస్ వస్తూ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఆహారంలో, అంటే మనము పుట్టుకతో కొంతమందికి గ్యాస్ట్రోఇసిఫెగల్ జంక్షన్ అనేది కొంచెం లూజ్గా ఉంటుంది కాబట్టి పొట్టలో కొంత గాలి ఎక్కువైనా కానీ రిఫ్లెక్స్ లాగా ఆ గ్యాస్ కిందకి వెళ్ళకుండా పైకి వచ్చేసేటట్టు, పైకి కొట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనకు ఏంటంటే ఈ గ్యాస్ట్రోఇసిఫెగల్ జంక్షన్ మనం ఎవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవాల్యుయేట్ చేయటం అంటే ఎండోస్కోప్ ద్వారా కానీ లేకపోతే ఒక రకమైన మ్యానోమెట్రీ కానీ చేసి మన జీ జంక్షన్ ఎట్లా ఉంది, అంటే దాని పనితీరు అనేది మన మొటిలిటీ సరిగ్గా జరుగుతుందా లేదా. ఎందుకంటే ఈసోఫెగల్ మొటిలిటీ సరిగ్గా లేకపోయినా, గ్యాస్ట్రోఇసిఫెగల్ జంక్షన్ అనేది సరిగ్గా ఓపెన్ కాకపోయినా, మన మింగిన గ్యాసెస్ కానీ లేకపోతే మాట్లాడుతున్నప్పుడు మింగినవి కానీ అక్కడే ఉండిపోయి పొట్టలోంచి పైకి రావటమో, జీ జంక్షన్ టైట్గా ఉండటం వల్ల ఆహారం కిందకి జారకుండా అక్కడక్కడి నుంచి పైకి రావటం ఇలాంటి జరుగుతూ ఉంటాయి. త్రేణుపులు ఒక్కోసారి ఉదరంలో అల్సర్స్ ఉన్నాయని చెప్పేందుకు సంకేతంగా నిలుస్తాయి. కడుపులో ఉన్న ఇన్ఫెక్షన్ల కారణంగా ఇలాంటి త్రేణుపులు వస్తుంటాయి. కడుపులో మంటగాను, ఎప్పుడు మల విసర్జనకు వెళ్లాలని అనిపించడం లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. కొంచెం ఆహారం తీసుకున్నా కడుపు నిండినట్లుగా ఉంటుంది. పైగా తీసుకున్న ఆహారంతో కడుపులో మంట ఎక్కువగా అనిపిస్తుంది. త్రేణుపులు వస్తాయి. ఈ లక్షణాలను గుర్తిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలి. కొంతమందిలో పాల ఉత్పత్తులు జీర్ణమయ్యేందుకు కష్టమవుతుంది. వారిలో పాల ఉత్పత్తుల్లో ఉండే సహజ సిద్ధమైన చక్కెర, లాక్టోస్ను విడగొట్టే ప్రోటీన్లు లేకపోవడమే ఇందుకు కారణం. అలాంటి వారిలో పాల ఉత్పత్తులు తీసుకున్నప్పుడు అవి జీర్ణం కాకుండా వాయువు, గ్యాస్ తయారవుతుంది. ఈ లక్షణాలు ఉన్నవారు పాల ఉత్పత్తులు తగ్గించుకోవడం మంచిది. మీకు ఎక్కువగా గ్యాసెస్ వస్తున్నాయంటే మీ సరిగ్గా ఆహారం మీరు తీసుకుంటున్నారా, అంటే మీ స్టమక్కి సరైన టైంలో మీరు ఫుడ్ని అందజేస్తున్నారా. ఇంకొకటి, పిత్తయాశయంలో రాళ్ళు ఉండి మీకు ఇండైజెషన్ లాంటి ఎంజైమ్ సెక్రీషన్స్ తక్కువ ఉండి మీ ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వక దానివల్ల మీకు తేపులు వస్తున్నాయా. ఇలా మీరు తెలుసుకున్నప్పుడు మీ బర్పింగ్ కానీ మీ తేపులు బయటికి రావడం కానీ ఈ రకరకాలైనటువంటి కారణాలని మీరు కానీ చూసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఏదో ఒక సిమ్టమ్ అనో ఏదో ఒక కారణమనో మీకు ఎత్తుకున్నప్పుడు ఆటోమేటిక్గా దీన్ని తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఎవరికి వచ్చినప్పుడైనా కానీ ముఖ్యంగా సింపుల్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ ఒకటి అల్ట్రాసౌండ్ ఆఫ్ అబ్డమెన్,
ఎండోస్కోపీ తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకు పిత్తాశయం రాళ్ళు ఉన్నాయా లేకపోతే ఎండోస్కోపిక్గా అప్పర్ జిఏ సిస్టంలో ఎటువంటి చిన్న చిన్న హామ్ ఉన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మన దాన్ని తొందరగా కనుక్కొని దానికి ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల మీ బర్పింగ్ అవన్నీ కూడా తగ్గించవచ్చు. ఇంకొకటి ప్రోబయాటిక్స్ అంటే మన బాడీలో హెచ్పిఎల్ ఆర్గానిజం ఎరాడికేట్ చేయటం వల్ల కానీ కొలాన్లో ఉన్న ఫ్లోరాని మనం తగ్గించడం కానీ తగ్గించేసి దాన్ని రీప్లేస్ చేయడానికి ఎక్కువగా ప్రోబయాటిక్స్ ఇవ్వటం వల్ల కూడా ఇటువంటి బర్పింగ్స్ని మనము అంటే కొంతవరకు పర్మనెంట్గా తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. మీరు ఎక్కువ సోడా తాగే వాళ్ళు కానీ లేకపోతే కార్బొనేటెడ్ డ్రింక్ తీసుకునే వాళ్ళు కానీ లేక ఎక్కువ సాలెడ్స్ తీసుకొని నార్మల్ డైట్ని తగ్గించే వాళ్ళకు కూడా కొంచెం దీన్ని మాడిఫై చేసుకోవటం వల్ల కార్బొనేటెడ్ డ్రింక్స్ తగ్గించేయటము, మీరు తీసుకునే సాలెడ్ ఇంకొంచెం బ్యాలెన్స్గా తీసుకొని దాన్ని తగ్గించుకోవటం వల్ల కూడా ఈ బర్పింగ్ని కొంతవరకు ఆల్మోస్ట్ 50-80% తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. ఉబ్బసం వ్యాధికి కూడా త్రేన్పులు సంకేతంగా గమనించవచ్చు. ఎక్కువ సార్లు త్రేన్పులు ఆహార నాళాల ద్వారా బయటకు రావడం ద్వారా వాటిలో వాపులు ఏర్పడతాయి. అంతేకాదు ఊపిరితిత్తుల్లోకి గాలి పీల్చుకోవడానికి ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. తద్వారా ఆయాసం మొదలై క్రమంగా ఉబ్బసానికి దారితీస్తుంది. మరోవైపు ప్రేవుల్లో బ్యాక్టీరియా కూడా త్రేన్పులకు కారణమవుతుంది. సాధారణంగా కడుపులో ఉండే ఆమ్లాలు ప్రేవుల్లో జీవించే సూక్ష్మ క్రిములను హతమారుస్తాయి. కానీ అలా కాని పక్షంలో చిన్న ప్రేవుల్లో బ్యాక్టీరియా పేరుకుపోతుంది. ఫలితంగా తీసుకున్న ఆహారం శరీరంలో శోషించే అవకాశాలు బాగా తగ్గిపోయి గ్యాస్ తయారవుతుంది. పలు రకాల ఇన్ఫెక్షన్లు, క్లోమ గ్రంథిలో సమస్యల కారణంగా కూడా త్రేన్పులు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమస్యలు కనిపించినప్పుడు వైద్యులను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి. చాలామంది త్రేన్పులు వస్తున్నాయని తీసుకున్న ఆహారం జీర్ణం కాలేదని భావిస్తుంటారు. ఇందుకోసం గ్యాస్తో కూడిన శీతల పానీయాలను తీసుకుంటూ ఉంటారు. ఇది తాత్కాలికంగా కాస్త ఉపశమనాన్ని కలిగించినా లేనిపోని ఆరోగ్య సమస్యలను తీసుకొచ్చి పెడుతుంది. కాబట్టి అలాంటి శీతల పానీయాల జోలికి వెళ్ళకపోవడం మంచిది.